అంటాకియాలో ఎన్నికల హడావిడి కనిపించట్లేదు. ఇక్కడంతా అంతులేని విషాదం. ఈ ఒక్క శ్మశానంలోనే 5,000కు పైగా శవాలను ఖననం చేశారు. వారిలో చాలామందిని ఇప్పటికీ గుర్తించలేకపోయారు. నిన్ను ఎలా మర్చిపోగలను? మట్టిలో కలిసిపోయిన తన కొడుకును తలుచుకుంటూ రోధిస్తున్నారు ఫతియే. ఈలోగా ఆమె మనవడు ఇరాన్ వచ్చి ఆమెను ఓదార్చుతున్నాడు. భూకంప శిథిలాల కింద ఈ బిడ్డను పట్టుకుని ఆమె 8 గంటల పాటు ఉండిపోయారు. నీ తండ్రి ఇక్కడ పడుకుని ఉన్నాడని ఆ చిన్నారికి చెబుతున్నారు. ఆమె కుటుంబంలో 4 వ్యక్తులు చనిపోవడానికి అధ్యక్షుడు అర్దువానే కారణమంటున్నారు. ఎన్నికల తర్వాత ఆయన అధ్యక్షుడిగా కొనసాగుతారా? అలా జరగకుండా ఉండేలా దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని ఆమె చెబుతున్నారు. బ్యాలెట్ బాక్స్లోంచి అతని శవం బయటకు రావాలని కోరుకుంటున్నామని అన్నారు. మా ఆత్మలు ముక్కలయ్యాయి, అతనితో వచ్చేది విషాదమే అంటున్నారు. ప్రాణాలు తీసింది భూకంపం ఒక్కటే కాదు, చాలా భవనాలు మృత్యువుని తీసుకొచ్చాయి. రిచెప్ తయ్యిప్ ఎర్దువాన్ పాలనలో అక్రమంగా భవనాలు నిర్మించిన డెవలపర్స్ను చాలాసార్లు శిక్షించకుండా వదిలేశారు, కేవలం జరిమానాతో సరిపెట్టారు. తుర్కీలోని ఈ రాష్ట్రాన్ని విపత్తు తాకినప్పుడు వ్యవస్థాగత బలహీనతలు బయటపడ్డాయి. అధ్యక్షుడు ఎర్దువాన్ సుదీర్ఘ పాలనలో నిర్మాణ లోపాలు జరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్ల పాటు చేపట్టిన నాసిరకం కట్టడాలు మాత్రమే కాదు, సరైన పర్యవేక్షణ లేదని విమర్శకులంటున్నారు. ముందుచూపు సన్నద్ధత లేవు. ఆధునిక తుర్కీ చరిత్రలో ఘోరమైన విపత్తుకు మానవ తప్పిదాలు తోడై పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. సహాయం కోసం ఎదురుచూస్తూనే చాలామంది ప్రాణాలు వదిలారు. అధ్యక్షుడి మద్దతుదారులతో పాటు మరికొంతమంది ఇది విధిరాత అంటున్నారు. మతపరంగా లోతైన చీలికలున్న దేశాన్ని భూకంపం మరిన్ని ముక్కలు చేసింది. కొందరు ఇప్పటికీ తమ వారి కోసం వెతుకుతున్నారు. సలాహతీన్ తన భార్య ఫత్మా కలిసి వాళ్ల కొడుకు కోడలు 5 ఏళ్ల మనవరాలి కోసం వెతుకుతున్నారు. ఈ బొమ్మను ఆమె వదలకుండా పట్టుకునే ఉంటున్నారు. వీళ్ళిద్దరూ కలిసి ఇప్పటి వరకు 23 మంది బంధువుల శవాలను ఖననం చేశారు. వాళ్లు నడుస్తున్న దారిలో కనిపించిన తుర్కీ జెండాను పైకి తీసి ఇలా వేలాడదీశారు. అధ్యక్షుడు ఎర్దువాన్ ఇప్పటికే చాలా ఒత్తిడిలో ఉన్నారు. ఇప్పుడు అనేక మంది బాధిత ప్రజలు తమ కోపాన్ని ఎన్నికల ద్వారా చూపించే అవకాశం ఉంది.